వచ్చిన మూడేళ్లలో సీఎస్ఈఎంఏలో వరుసగా 7 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించిన విద్యా సంస్థ మాస్టర్ మైండ్. ఈరోజు ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ లోకేష్ గారి యొక్క పాదయాత్ర నిర్వహణ కార్యక్రమం వాటి వివరాలన్నీ కూడా పెద్దలందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు ఇక్కడ అందరం కలిసి చేరడానికి ముందు నిన్న సాయంత్రం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆయనతోటి కలిసి నడుస్తాము అని చెప్పి చెప్పడానికి నిన్న వారిని కలవడం ఆయన కూడా సంతోషంగా ఆహ్వానించారు. తర్వాత లోకేష్ బాబు గారి పాదయాత్ర ఈ జిల్లాలో పూర్తయిన తర్వాత అధికారికంగా అమరావతిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో పార్టీలో అందరం కలిసి సభ్యత్వం తీసుకుని పార్టీలో చేరుతామని కూడా చెప్పాం. దానికి కూడా వారు ఆమోదం తెలిపారు. ఇప్పుడు ముందుగా పాదయాత్ర కార్యక్రమం వచ్చింది కాబట్టి తప్పనిసరిగా పాదయాత్రలో అందరం ఒకరికొకరు సహకరించుకొని ఈ పాదయాత్రను దిగ్విజయం చేయడానికి సహకరించాలనే ఉద్దేశంతోనే రాత్రి బయలుదేరి పొద్దున్నే హైదరాబాద్ నుంచి వచ్చేటప్పటికీ పెద్దలందరూ కూడా రావడం, వారు కూడా సంతోషంగా స్వాగతం పలకడం, అందరం కలిసి ఇవాళ పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రేపటి నుంచి జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే పని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇది ఈ లోకేష్ గారి పాదయాత్ర నెల్లూరు జిల్లా పూర్తి అయిన తర్వాత నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నేను కానీ నాతోటి ఉన్నటువంటి వాళ్ళందరం కూడా కేంద్ర పార్టీ కార్యాలయం అమరావతిలో ఉన్నటువంటి కార్యాలయానికి వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అందరం కూడా పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం. సమయం కూడా ఇప్పుడు అనుకోకుండా ఈ పాదయాత్ర వచ్చింది కాబట్టి ఇది పూర్తి చేసుకున్న తర్వాత మంచి సమయం చూసుకొని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఒక శుభ సూచకం, అన్నలాంటి సీనియర్ నాయకుడు స్టార్ట్ అవుతుంది, నెల్లూరు జిల్లాతో స్టార్ట్ అవుతుంది, రాష్ట్రం అంతా చాలా పెద్ద మార్పులు క్లియర్గా అర్థం పడుతున్నాయి. దానికి అన్న ఫస్ట్ ఒక మెసేజ్ అన్న ద్వారా వచ్చింది, దానికి రెస్పాన్స్ కూడా మిగతా రాష్ట్రం అంతా కూడా ఉండే పరిస్థితి వచ్చింది. అందుకనే అన్నకి మేము అందరం స్వాగతం పలికినాం. పూర్వ కార్యక్రమాలు చూసుకుంటాం పార్టీ ఆఫీస్కి.